ఈరోజు మనం జ్యామితికి సంబంధించిన కింద ఇవ్వబడిన నిర్వచనాలను నేర్చుకుందాం. ఇప్పుడు మనకి కోణం యొక్క కొలత తెలుసుకోవడం వచ్చింది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి విభిన్న రకాలైన కోణాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక గడియారం చూపబడింది. ఇందులో ఒక ముళ్ళు 12 వద్ద ఉంది, మరొక ముళ్ళు 3 వద్ద ఉంది. అయితే ఈ రెండు ముళ్ల మధ్య కోణాన్ని కొలిస్తే మనకు 90 డిగ్రీల కోణం అవుతుంది. ఒక కోణం యొక్క కొలత 90 డిగ్రీలు ఉంటే దానిని లంబ కోణం అంటే రైట్ యాంగిల్ అని పిలుస్తాము. అసలు మీకు దిశలు గురించి తెలిస్తే తూర్పు మరియు ఉత్తర దిశ 90 డిగ్రీల లంబ కోణాన్ని చూపిస్తుందని అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఉత్తరం మరియు పడమర, పడమర మరియు దక్షిణ, దక్షిణ మరియు తూర్పు మొదలైనవి కూడా ఒకదానికొకటి 90 డిగ్రీల లంబ కోణాన్ని చూపిస్తాయి. మీరిప్పుడు దీర్ఘచతురస్రం యొక్క అన్ని కోణాల కొలతలు కనుగొనండి. దీర్ఘచతురస్రం యొక్క అన్ని కోణాలు సరిగ్గా ఉన్నాయా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మనమిప్పుడు 12 దగ్గర ఉన్న ముళ్ళును 1కి కదిలించి చూద్దాం. అయితే ఒక ముళ్ళు 3 దగ్గర, మరొకటి 1 దగ్గరకి మారాయి. ఈ రెండు ముళ్ళులతో ఏర్పడిన కోణం లంబకోణమా? ఒకసారి ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఏర్పడిన కోణం లంబకోణం కంటే చిన్నగా ఉంది. ఒక కోణం యొక్క కొలత అనేది 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ కోణం లంబకోణం కంటే కూడా తక్కువగా ఉంటుంది. అటువంటి కోణాన్ని అక్యూట్ యాంగిల్ అంటాము. ఉదాహరణకి కేక్ యొక్క ఈ ముక్కలో అల్పకోణం ఏర్పడుతుంది. ఇదే విధంగా మీరు అల్పకోణం ఏర్పరిచిన స్థితుల్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు మీరు స్వయంగా ప్రయత్నించి ఏదైనా చెట్టు యొక్క పైభాగం లేదా భవనం యొక్క కప్పు చూస్తే మీరే కోణం ఏర్పరుస్తారు. ఇప్పుడిక్కడ ఒకసారి చూడండి. గడియారంలో రెండు ముళ్ళులు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. దీన్ని బట్టి రెండు ముళ్ళులు ఒకే రేఖలో ఉన్నాయని మనం చెప్తాము. ఇటువంటి సమయంలో రెండు ముళ్ళుల కోణం మనకి 180 డిగ్రీలు వస్తుంది. అలాంటి కోణాన్ని సరళ కోణం అంటే స్ట్రెయిట్ యాంగిల్ అంటారు. సరళ కోణం మరియు లంబ కోణం మధ్య గల సంబంధం మనం తెలుసుకోగలమా? ప్రయత్నించండి. మీరు సరిగ్గానే అనుకున్నారు. సరళ కోణం లంబ కోణానికి 2 రెట్లుంటుంది. సరళ కోణాన్ని మనం చాలా పరిస్థితుల్లో చూస్తాము. వీటిలో కొన్ని పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడిక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ గడియారంలో లంబ కోణం కంటే ఎక్కువ మరియు సరళ కోణం కంటే తక్కువ ఉంది. ఇలాంటి కోణాలను అధిక కోణాలు అంటే ఆప్ట్యూజ్ యాంగిల్ అంటాము. అధిక కోణాలకు మరికొన్ని ఉదాహరణలను ఈ కింద వివరిస్తున్నాను, గమనించండి. ఇప్పుడు గడియారంలో రెండు ముళ్ళులు ఒకే చోట ఉన్నాయనుకోండి. వీటిలో ఒక ముళ్ళుని అలాగే ఉంచి రెండో ముళ్ళుని తిప్పితే అంటే పూర్తిగా వృత్తాకారం వచ్చేలాగా తిప్పాలి. దానిని భ్రమణం అంటే రివల్యూషన్ అంటారు. ఒక భ్రమణం చేసిన కోణాన్ని సంపూర్ణ కోణం అంటే కంప్లీట్ యాంగిల్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక పూర్తి భ్రమణం చేయడానికి ముళ్ళు 12 నుండి 6 వద్దకి వచ్చింది, అనగా 180 డిగ్రీల కోణం చేసింది. ఇదే విధంగా 6 నుండి 12 వద్దకి వస్తుంది, అనగా మళ్లీ 180 డిగ్రీల కోణం చేసింది అని మనం చెప్పవచ్చు. దీనిని బట్టి ఒక భ్రమణం చేసేటప్పుడు 180 డిగ్రీలు ప్లస్ 180 డిగ్రీలు సమానం 360 డిగ్రీలు కోణం అవుతుందని చెప్పవచ్చు. మనం ఒక సంపూర్ణ కోణం కొలత 360 డిగ్రీలు ఉంటుందని చెప్పవచ్చు. దీంతో వృత్తం కూడా 360 డిగ్రీల కోణం చూపుతుంది అని చెప్పవచ్చు. ఒక వృత్తం 360 డిగ్రీల కోణం చూపిస్తే అర్ధవృత్తం మరియు అర్ధవృత్తంలో సగం వృత్తం ఏ కోణాలు చూపుతాయి? దీన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఇచ్చిన కోణం చూస్తే ఇది సరళ కోణం కంటే పెద్దది మరియు సంపూర్ణ కోణం కంటే చిన్నది. ఇలాంటి కోణాన్ని మనం పరావర్తన కోణం అంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. పరావర్తన కోణం యొక్క స్థితులు ఈ విధంగా ఉన్నాయి. అయితే మీరు కోణాల రకాలు సరిగ్గా అర్థం చేసుకునే ఉంటారు. దీంతో పాటు మనం కోణాలకి సంబంధించిన మరొక భావన అర్థం చేసుకుందాం. రెండు రేఖలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో ఖండించుకుంటున్నాయి అనుకుందాం. ఇలాంటి రేఖలు ఒకదానికొకటి లంబాలు అంటే పర్పెండికులర్ లైన్స్ అని అంటారు. దీన్ని మనం ఈ విధంగా రాస్తాం మరియు రేఖ ఏబి రేఖ పీక్యూకి లంబంగా ఉందని చదువుతాము. దీని కొన్ని ఉదాహరణలు ఈ విధంగా ఉన్నాయి.
రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్ ఏబి రేఖాఖండం పీక్యూకి లంబంగా ఉంటే అది రేఖాఖండం పీక్యూని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇలాంటి సందర్భంలో మనం రేఖాఖండం ఏబిని రేఖాఖండం పీక్యూ యొక్క లంబ సమద్విభాజకము అంటాము, అంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాము. ఈ విధంగా మనం ఈరోజు జ్యామితికి సంబంధించిన భావనలను నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం.